ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారాం రాజు. తాడేపల్లిగూడెంలో జరిగిన వారాహి సభ అత్యంత విజయవంతమైందని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లోనూ సభల్లోనూ ఈ సభకు వచ్చిన క్రేజీ అంత ఎంత కాదు. ఎస్విఆర్ సెంటర్లో నాలుగు రోడ్లు కూడా నిండిపోయాయి. అంతేకాదు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్లో కూడా చాలా జోష్ ఉంది. చాలా ముందుగా మాట్లాడిన సందర్భంలో జగన్ హలో హలో అంటూ కూడా ఆయన సంబోధించింది ఇక్కడికి వచ్చిన అభిమానులు ఎంతో సందడి చేసింది. ఈ సభ గురించి, ఈ సభ ఎలా జరిగింది, అంతకుముందు రోడ్ షో ఎలా జరిగింది, ఈ విశేషాలన్నీ కూడా తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అడిగి మరీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నిన్న మీటింగు ఎలా జరిగింది అంటారు సార్? చాలా బాగా జరిగిందండి. స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి, జన సైనికులకి, కమిటీ సభ్యులకి, వీరమహిళలకి, పాత్రికేయ మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. సహకరించిన ప్రజానీకానికి అందరికి కూడా. ఇటువంటి సభ జరిగి చాలా సంవత్సరాలు అయింది. దీనికి నభూతో నా భవిష్యత్తు అనే విధంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ జనసేన పార్టీ ఉండకూడదు ఉంటుంది. ఎందుకంటే మరి మా నాయకుడు వచ్చినప్పుడు పలికే మేము పిలిపిస్తుంది అదే, మా నాయకుడు మేమున్నాం ధైర్యం చేయడానికి రమ్మని చెప్పాం. దాన్ని స్పందించి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ప్రెసిడెంట్ గారు, ఇతర ఇన్ఛార్జీలు, అందరు కోఆర్డినేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచి స్పందన వచ్చింది. ఈ నిన్న మీటింగ్ నుంచి మరో రకమైన రాజకీయం జరగబోతోంది అనేది సంకేతంలో మా నాయకుడు ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని వైఎస్ఆర్ ఏదో చేయాలని, దాన్ని ఏదో ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ జనసైన్యంపై వేయాలని చూశారు. కానీ అది ఏం కాకుండా, ఏమాత్రం తగ్గకుండా దాన్నే కంటిన్యూ చేస్తూ, దీనికి సంబంధించిన లింకు హైదరాబాద్లో ఉంది, రెడ్ క్రాస్కి సంబంధించిన రాష్ట్రపతి గవర్నర్లు ఇన్ఛార్జీలుగా ఉంటారు, ఈ వాలంటరీ వ్యవస్థకి ఎవరున్నారని మళ్ళీ ప్రశ్నించారు. ఆ ప్రశ్న కూడా ప్రజల్లోకి చాలా స్పీడ్గా వెళ్ళిందండి. ఇదంతా కూడా మన తాడేపల్లిగూడెం నుంచి, ఇదే సభ నుంచి వచ్చింది. అటువైపు నుంచి ఎలా ఉంటుందంటారు స్పందన? ఒకటండి, జగన్ ఇదే జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో లేనప్పుడు మీరు ఆధార్ ద్వారా మీరు అన్ని తీసుకుంటాం, ఇది తప్పు అని చెప్పిన పెద్ద మనిషి. ఇవాళ అదే ప్రశ్న మా నాయకుడు వేస్తూ ఉన్నాడు. మీరు ప్రైవేట్ అప్పుడు ఇంకా గవర్నమెంట్ వ్యక్తులు తీసుకున్నారు గోప్యత కోసం, ఆధార్ గోప్యత, వ్యక్తిగత భద్రత గురించి మాట్లాడాడు ఆయన. ఇంగ్లీష్లో స్పీచ్ ఉంది, మీరు చూపిస్తాను సార్. మరి అలాంటప్పుడు ఈరోజు ఇదే వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని గోప్యత లేకుండా ఒక ఆధార్ కార్డులో ఇవాళ అన్నీ వచ్చేస్తున్నాయి. ఆధార్ కార్డులో కనుక మనం తీస్తే దాంట్లో మన పేరు మీద ఏం వస్తుంది, మన పేరు ఎక్కడ చేస్తున్నాం, మనం ఏంటి అనేది వచ్చేస్తుంది. మరి ఇలాంటి యొక్క ఇన్ఫర్మేషన్ని మరి బయట వాళ్ళ దగ్గరికి పంపాల్సిన అవసరం ఏంటి అని అడిగి కూర్చొని అదే అడుగుతున్నాం. ఇప్పుడు పుచ్చి వంకాయలు అంటారండి, వంకాయలండి పుచ్చిపోయింది కదా, ఉన్న పుచ్చి వంకాయల్లో పుచ్చిపోయిన వంకాయలు తీసేయమని అంతే కదా. అంతేగాని వాలంటరీ వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఉన్నాయని చెప్తుందో, మళ్ళీ చెప్తున్నాం, మేము కూడా చెప్తున్నాం, వాలంటరీ వ్యవస్థలో ఇది సరైన సంకేతాలు కాదని చెప్తున్నాం. వాలంటీర్లు అందరూ మంచివాళ్ళు కాదని, ఉద్యోగస్తులు లంచగొండలు ఉంటారని ఉద్యోగస్తులు అందరినీ అంటాం, కానీ రాజకీయ నాయకులు అందరూ లంచగొండలు అంటే రాజకీయ నాయకులు అందరూ కాదని. ఎవరికైతే పెయిన్ఫుల్గా ఉంటుందో వాళ్ళు లంచగొండలు అని అర్థం. అంతే, ఎవరికైతే పెయిన్ఫుల్గా ఉంటుందో వాళ్ళు వాలంటీర్ సరైన వాళ్ళు కాదని అర్థం. సొంత పార్టీ నేతలు సొంత ప్రభుత్వంలో ప్రొసెస్ చేస్తారు, అక్కడ చూసారు మీరు ఏ ప్రభుత్వం అయినా. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులకి, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, అదేవిధంగా ప్రభుత్వంతో సెక్రటరీలు కానీ, వీఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎవరికి తెలియకుండా ఒక సమాంతరమైనటువంటి ఒక ప్యాటర్న్ నడుపుతూ ఉన్నారు ఆయన. దీని ద్వారా ప్రజల్లో ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు, ఎవరిని ఎలా కొనాలి, 50 ఇళ్ళు మనం డబ్బులు పంచడం ఈజీ అంటే ప్రజల డబ్బులతో మీ వాలంటీర్లతో మీ ప్రభుత్వాన్ని నిలబడి చేసే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి తప్ప, దానికి మీరు ఎదరోళ్ళు పెళ్ళాలని పిల్లల్ని తిట్టడం భావ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను తెలియజేస్తాను. అది తాజా పరిస్థితి. ఏదైతే వారిలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి తప్ప, ఒక వ్యవస్థలో జరుగుతున్న తప్పుని ఎత్తి చూపితే దాన్ని తప్పుగా చూపడం కరెక్ట్ కాదనేది బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నమాట. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందు ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.